ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఒక వెలుగు వెలిగి మీరు ఇంకా టైం ఉన్నా కూడా ఆ పదవి వద్దనుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఈ ఈ పార్టీలో మీకు ఎలా అనిపిస్తుంది? మీకు ఎమ్మెల్సీగా కానీ రాజ్యసభ సభ్యులుగా కానీ ఏదైనా పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు నేను చూసిన, ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిన, తర్వాత చంద్రబాబు దగ్గర చేసిన, తర్వాత మన కేసీఆర్ దగ్గర పోయి చేసిన, ఇవి అన్నీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లిమిటెడ్ జాతీయ, ఇక్కడ సెట్ ఎక్కువ ఉంటుంది, మెంబర్షిప్ ఎక్కువ ఉంటుంది, జనాలు ఎక్కువ ఉంటుంది, లీడర్లు ఎక్కువ ఉంటుంది, స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. రాజ్యసభ వస్తుంది అనుకుందా, రాలే. ఎమ్మెల్సీ ఇంకా మార్చిలో ఉంది, చూస్తుందా, గుర్తిస్తారని అనుకుంటుందా? ఆశ జీవి ఏం తొందర లేదు, ఎందుకంటే తొందరపడి ఏదో ఇది కాదు. నా శత్రువుని నేను దించిన మంచి మిత్రుడు మా అన్న, పెద్దన్న చాలా మంచి మిత్రుడు నాకు. మా పెద్దన్ననే అంటాను నేను కేసీఆర్కి ఇప్పటికీ గిట్ట, ఎన్ని తప్పులు చేసినా, 100 తప్పులు చేసిన శిశుపాలుడు ఏ విధంగా ఇది చేసిండో ఆ విధంగా నేను మా అన్నగారిని ఎక్స్క్యూజ్ చేస్తా. కానీ కేటీఆర్ హరీష్ రావు మటుకు ఎక్స్క్యూజ్ చేయదు, ఎందుకంటే కేసీఆర్ కొంత ఇది ఉన్నాడు పర్వాలేదు మంచి, కానీ ఆయన నడవనీయ్యారు ఈ కుటుంబాల. ఇప్పటికిట్ట నడవనీయ్యారు ఆయన, ఆయన నడిస్తే కనుక గవర్నమెంట్ ఒక్కపోతుండే. అందుగురించే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాటోంటలను గుర్తిస్తుంది. ముఖ్యమంత్రి గిట్ట కింది స్థాయికి వచ్చిన మంచి, ఏదో కేటీఆర్ లేక హవాలా వచ్చి తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు మంత్రి అయిపోయిండు, తర్వాత మన మున్సిపల్ మంత్రి అయిండు, వస్తాడు మహారాజు ఈరోజు అని ముఖ్యమంత్రి అంటే అంత క్యాన్వై అయిన షాడో ముఖ్యమంత్రిగా చలామణి అయిండు. అట్లా కాకుండా కింది స్థాయికి జడ్పీటీసీగా, తర్వాత ఏమో ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, తర్వాత ఎంపీగా, తర్వాత నాలుగైనా ఫైటర్ ఆయన కొట్లాడి ముఖ్యమంత్రిగా. అయితే ఆయన బయట చెప్పాడు కానీ ఆయన నేను ఒక 20 సంవత్సరాల నుంచి మంచి మిత్రులం. పార్టీలో లేనప్పుడు టీఆర్ఎస్ లో మేము ఇద్దరం ఉన్నాం, ఆయన గిట్ట ఉంది టీఆర్ఎస్, చాలా మందికి తెలియదు. అప్పుడు గిట్ట మేము మంచి మిత్రులం. నేను చైర్మన్ అయినప్పుడు నాకు బాగా సహకరించింది, నా ప్రమాణ స్వీకారానికి వచ్చిండు. ఆయన అక్కడికించి కల్వకుర్తికించి ఒక 100 బండ్లను అక్కడికించి తెప్పించిండు. ఆ రోజుల్లో కల్వకుర్తి జైపాల్ రెడ్డి సాబ్ అక్కడ కేంద్ర మంత్రి ఉండే, మేము కేంద్రంలో యూపీఏ ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉండే. అప్పుడు 6 నెలలు ఈయనకు ఏది శాఖ లేకుండా మంత్రి పదవి ఇచ్చిన, తర్వాత లేబర్ మినిస్టర్ ఇచ్చిన, తర్వాత బీడీ వర్కర్ అదానికి నన్ను చైర్మన్ చేసినప్పుడు గిట్ట మేము అంతా ఆయన కోడంగల్లో పోటీ చేసినప్పుడు ఆ రోజులలో ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకటేసారి జరిగింది. ఆ రోజు మా అన్నగారు ఎవరు, కేసీఆర్ గారు మహబూబ్ నగర్, ఆయన ఎక్కడ ఎలక్షన్ ఉంటే ఆడ నేను ఇన్ఛార్జ్ ఉంటుండే. మహబూబ్ నగర్ పోయినాం, కూర్చున్నాం, నా మిత్రుడు రహమాన్ చనిపోయిండు పాపం, సుదర్శన్ రావు ఆయన చనిపోయిండు మొన్న కరోనాలో, మొన్ననే 1వ తేదీ 4వ వర్ధంతి ఆయన యాద్ చేసుకున్నా. అందరం కలిసి బాధ్యత తీసుకొని ఆడ గెలిపించినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన అప్పటి తెలుగుదేశం పార్టీ, అప్పుడు మా కూటమితోటి మాకు పార్టీ క్యాండిడేట్గా ఉంటే ఆయన గెలుపు కోడంగల్ల గిట్ట చాలా ఇది ఉంటారని అప్పుడు గెలిపించిన ప్రశ్నించే గొంతు. ఆ రోజులలో ఆయన టీడీపీకించి మేము మహా కూటమికించి ఎంపీ గెలిచినాం, ప్రశ్నించే గొంతుని అటు పంపించిన తర్వాత ఆ ఇస్కిల్డ్ ఏందో అనేది ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కొంత గుర్తింపు వచ్చింది. మహాకూటమి అభ్యర్థి టీడీపీ అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడు, డిబేట్లో కూర్చొని సబ్జెక్టులు చెప్పే వరకు మంచి గుర్తింపు వచ్చింది. అటువంటి కింది స్థాయికి ఎంచి వచ్చిన క్యాండిడేట్ తప్పకుండా నన్ను గుర్తిస్తాడని ఆశిస్తుంది.